హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈరోజు మన ఛానల్లో క్యాండీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక బౌల్ తీసుకుని అందులో వన్ కప్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ మిల్క్ పౌడర్ వన్ కప్ పౌడర్డ్ షుగర్ ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్యాండీ మేకింగ్ చేసుకోవడం చాలా ఈజీ సో ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో మనం క్యాండీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న వాటర్ తీసుకున్నాను సో ఆ వాటర్లో మనం పౌడర్స్ మిక్స్ చేసుకున్నాం కదా ఆ బౌల్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను మెయిన్గా క్యాండీస్కి యూస్ చేసినప్పుడు కోకోనట్ ఆయిలే యూస్ చేయాలి అండ్ కుకింగ్ ఆయిల్ కనుక యూస్ చేసినట్లయితే మనకి తొందరగా క్యాండీ అనేది ఫ్రీజ్ అవ్వదు సో డీ ఫ్రిజ్లో పెట్టినా తొందరగా ఫ్రీజ్ అవ్వదు సో మోస్ట్లీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇలాగా హాట్ వాటర్లో పెట్టి మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఆ క్యాండీ సిరప్ అనేది హాడ్ అవ్వకుండా ఉంటుంది సో ఈ విధంగా ఉండాలి సిరప్ లాగా అండ్ ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను క్యాండీ మేకింగ్కి సిలికాన్ మౌల్స్ యూస్ చేస్తున్నాను సో సిలికాన్ డ్రెస్లో మొత్తం మనం మేక్ చేసుకున్న క్యాండీ సిరప్ని అందులో వేసుకోవాలి కిడ్స్కి క్యాండీస్ అంటే చాలా ఇష్టపడతారు కదా సో మనం బయట కొనిచ్చే కన్నా ఇవి నార్మల్గా మనం హౌస్లోనే చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అయితే ఏమీ కాదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇందులో కావాలి మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఏమీ యాడ్ చేయట్లేదు సో ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను కోకో పౌడర్ క్యాడ్బరీ బ్రాండ్ తీసుకున్నాను సో మీకు ఏది అవైలబుల్ అయితే ఆ బ్రాండ్ తీసుకోవచ్చు అండ్ ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మౌల్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు పెట్టుకోవాలి సో చూసారు కదా డీ డీఫ్రిజ్లైన్స్ తీసిన తర్వాత ఈ విధంగా ఉంటాయి సో ఐ హోప్ మీ అందరికీ నేను ప్రిపేర్ చేసి చూపించిన క్యాండీస్ అందరికీ నచ్చినాయని అనుకుంటున్నా సో నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బా బాయ్